ఇది చాలా చిన్న విషయం నా గురించి మీకు తెలియదు అనుకుంటాను పాస్పోర్ట్ ఏంటి వీసా లేకుండా ఎంత మందిని అమెరికాకు పంపించానో తెలుసా మీకు చూడండి ఒక పాస్పోర్ట్ ఏంటి రెండు పాస్పోర్ట్లు ఇప్పిస్తాను సరేనా ఓ 25,000 మీరు కనుక ఇచ్చేస్తే మీ మ్యాటర్ పూర్తి చేసేస్తాను ఆయన దశావతారంలో కమలే కదా నోను ఒరిజినల్ జార్జ్ బుష్ రేపు నేనే పాస్పోర్ట్ తీసుకుని నేనే ఎయిర్పోర్ట్ కొచ్చి నేనే విమానంలో కూర్చోబెడతాను ఏంటి హ్యాపీనా చెప్పు అనియా ఏంటి నీ పెళ్లి ఖాయమైంది వచ్చే ఏప్రిల్ 18వ తేదీ నీ పెళ్లి వదిన పేరేంటో తెలుసా అలమేలు అలమేలు పేరు చూడు అనియా వదిన నీ గురించి చాలా సార్లు అడిగింది నేను ఫోన్ నెంబర్ ఇస్తానేమో మాట్లాడతావా కోపం తెప్పించుకు ఫోన్ పెట్టే కంగ్రాట్స్ కళ్యాణ్ పార్టీ ఎప్పుడు అవతలడు పార్టీ ఇస్తానంటే చాలు ఏగేసుకుంటే వెళ్ళిపోయి పేకల దాకా తాగి బీర్ పేపలా ఊరిపోతున్నావు ఎంతకీ తామర పేర్లు ఎప్పుడు అబ్బో ఇదంతా సిగ్గే అలమేలు వెర్స్ చిలుకుల కృష్ణయ్య ఉడ్ ఆఫ్ కళ్యాణ్ సూపర్ జడ్జి గారి అమ్మాయి కూడా ఆయనలాగే నల్లగా నిగరంగా ఆడుతూ ఉంటుంది అనుకుంటాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని నువ్వు అమెరికా కాదు కదా అనకాపల్లి కూడా వెళ్ళలేవు అంతవరకు నేను ఊళ్ళో ఉంటేనేగా పెళ్లికి 2 రోజుల ముందు నేను యుఎస్ వెళ్ళిపోతాను రే నువ్వు ఎప్పుడు వెళ్తున్నావో చెప్పి మరీ వెళ్ళరా దానికంటే 2 రోజుల ముందు నేను ఎస్కేప్ అవ్వాలి కదా ఎందుకంటే ఈ మధ్య మన ఊరోళ్ళు కట్టేసి కొట్టడం లేదు ఈ WWF చూసి రాక్ స్టోన్ గోల్డ్ లాగా ఎగరేసి మరీ తంతున్నారు ఈ బాడీ దాన్ని తట్టుకోలేదురా నువ్వు మన ఊరోళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడతావుగా బాగా అనుభవించు ద్రోహి చెన్నైలో ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న చంద్రశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈయన పలువురు వద్ద వీసా పాస్పోర్ట్లు ఇప్పిస్తానని చెప్పి నకిలీ పత్రాలు సృష్టించి లక్షలాది రూపాయల్ని స్వాహా చేశారు అంతేకాకుండా ఆయన మీద వివిధ ఉన్నాయి పోలీసులు కేసుని నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇతని చేతిలో మోసపోయిన వారందరూ కమిషనర్ ఆఫీస్ కు వచ్చి ఫిర్యాదు చేయవలసిందిగా కోరుకుంటున్నారు ఇప్పుడు ఏం చేద్దాం అంటావే వాడిని ఆఫీస్ లో చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది ఏ లక్కే నీది నేను మాత్రం ఎందుకు ఇలా మోసపోతున్నాను నేను ఇప్పుడు ఎలా వెళ్ళగలను యుఎస్ కి డూ వన్ థింగ్ నువ్వు ఇక అమెరికాని మర్చిపోయి చంపేస్తా వాకౌట్ అయ్యే ఐడియా ఇవ్వే సత్య ఎవరే అతను దిస్ ఇస్ సత్య వేర్ ఇస్ టీనా డార్లింగ్ What happened to Tina? Tina! Tina! Tuarga Rave! Come on, sweetie! Tina! Tina! Oh, Tina, darling! Hey, Chinchmaklu! Come on, Tina! What happened? Hey, come, Tuarga Rave! Yeah? Hi, dear! టోటల్గా మారిపోయినట్టు హే టీనో డార్లింగ్ స్టాప్ ఇట్ ఎన్ని రోజులని గర్ల్స్ తోనే ఎంజాయ్ చేయాలి ఇట్స్ బోరింగ్ నో దట్స్ వై హీ షుంచు సీ వెరీ పొసెసివ్ హీ టూ వీళ్ళకి నేను గర్ల్స్ తో మాట్లాడితే అసలు నచ్చనే నచ్చదు కదా మీ ఫ్రెండ్ ఏదో ఒక రకం అన్నావు కానీ ఈ రకం చెప్పనే లేదే గట్టిగా మాట్లాడితే పంచారు గల కదా ఇక్కడ అందరూ అమ్మాయిలే ఉన్నారు నాకు కంఫర్ట్ గా లేదు షీస్ మై ఫ్రెండ్ తనకు చిన్న ప్రాబ్లం ఏంటి ప్రెగ్నెంట్ అయిందా నీ ఫ్రెండ్ ఇలా ప్రెగ్నెంట్ అవడం మీ వంతు నింద మోయడం బాయ్స్ వంతు అంతేగా అయ్యో అలాంటిది లేదు ఇదిగో మాట్లాడుతున్నాడు యు గర్ల్స్ ఆర్ టు నాటీ యా కమ్ ఆన్ బాయ్స్ లెట్స్ గో ఇక్కడ టు టెన్షన్ ఓకే నిజంగా కమ్ ఆన్ సిట్ డౌన్ యా ఎక్స్క్యూజ్ మీ కొంచెం జరగండి ఏలేదు సార్ ఒక చిన్న ప్రాబ్లం గర్ల్స్ నన్ను సార్ అని పిలిస్తే నాకు అసలు నచ్చనే నచ్చదు యు నో వన్ థింగ్ ఇంగ్లీష్ లో నాకు నచ్చని ఒకే ఒక మాట సార్ కాల్ మీ సత్య అమెరికా అనగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది లాస్ట్ టైం నేను మియామి వెళ్ళినప్పుడు ఎల్సా అన్న ఒక అమ్మాయిని మీట్ అయ్యాను మేమిద్దరం న్యూడ్ బీచ్ లో ఒక్కటిగా కలిసి తిరిగాం ఇమాజిన్ చేసి చూస్తేనే టెర్రర్ గా ఉంది కదా ఎంత ఖర్చు అయిందో తెలుసా $50,000 అప్పుడు కూడా నిన్నే తెలుసుకున్నా ఓకే ఓకే ఏం తీసుకుంటావు టీయా కాఫీయా మార్నింగ్ నేను ఎప్పుడు బియరే తాగుతాను అది కూడా వార్మ్ బియర్ హే గ్రీన్ గర్ల్ నువ్వు ఒక పని చెయ్యి ఆ వార్మ్ బియర్ ని తీసుకుని బెడ్రూమ్ కు వచ్చే ఓకే హే రిమూవ్ ద లెగ్ హౌ కెన్ యు నిషా పాస్పోర్ట్
ఎందుకు సుంజు నెయిల్ పాలిష్ వేసుకోలేదు మర్చిపోయాను బియర్ వామ్ గా ఉందా సత్య నా పాస్పోర్ట్ మిస్ అయిపోయింది మీరు ఎలాగైనా హే నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అది కాదు అది కాదు మీ ఫాదర్ కి చెప్పి కాస్త రికమెండ్ చేస్తే అయితే నువ్వు ఒక పని చేయి మ్యూజిక్ వేసి డాన్స్ చేసావంటే ఐ విల్ గెట్ ఎంటర్టైన్డ్ అప్పుడు బ్రెయిన్ ఫ్రెష్ అవుతుంది ఐ విల్ థింక్ అబౌట్ హెల్పింగ్ యు లెవరా ఎవర్ని హూమ్ డు యు టాకింగ్ టు నిన్ని లెవరా బేవర్తు హే షీ ఇస్ టాకింగ్ బ్యాడ్ వర్డ్స్ విత్ నై పొరపొరా ముళ్ళపంది ఫ్రాడ్ ఏంట్రా దగ్గు వడలేస్తున్నావు ఆడపిల్లలంటే అలసిపోయిందా నీకు నన్ను నన్ను డాన్స్ చేయమంటావా చూడటానికి పండు కోతులు ఉన్నావు పెద్ద మహేష్ బాబు అనుకుంటున్నావా ఏ పారిపో లేదా ఈ కత్తితో పొడిచి చంపేస్తాను ఈ చచ్చు మొగడికి తోడు ఆ పుచ్చు మొగలు ఒకటి మీ సహాయంతో నేను యుఎస్ వెళ్లాల్సిన అవసరమే లేదు సరేనా మరీ ఎదుగు అందరూ బయట పండి లేదా చంపేస్తాను ఇంకా నుంచి నవ్వేవరా చూసేస్తారని నాకు గర్ల్స్ అంటేనే పడదు ఐ లవ్ ఓన్లీ బాయ్స్ ఏ పో అశోక్ నగర్ కి ఏ రూట్ లో వెళ్దాం అంటారు ఏంటి బాబు తమరి ఊరు కొత్త రైడ్ తీసుకో అదే షార్ట్ కట్ డ్రైవర్ అయితే మీరు చెప్పిన దారిలో వెళ్తాడు నేను వాన